వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో వెంకటాచారి గారు మీరు ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు ఎక్కడెక్కడ ఇచ్చారు ప్రదర్శన చాలా ఇచ్చానండి ఫస్ట్ నైన్టీన్ నైన్టీ టూలో నేను విశ్వకర్మ జయంతిలో పెట్టాను ఈ లైన్ స్క్రిప్ట్ గురించి చాలా స్పందన వచ్చిందండి అక్కడ కొన్ని వేల మంది దాదాపు ఒక పదివేల మంది చూసుండే రోజు చూసుండే చాలా రోజు ఎక్కడది విశ్వకర్మ జయంతి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ హైదరాబాద్ హైదరాబాద్ నాంపల్లి హైదరాబాద్ సో దాని తర్వాత నేను ఇంటర్నేషనల్ డ్యూక్ ఆఫ్ ఎడన్బర్గ్ అని ఉంది యూకే వాళ్ళది యూకే వాళ్ళది కూడా వాళ్ళ దాంట్లో కూడా నేను ఈ లైన్ స్క్రిప్ట్ ఎగ్జిబిషన్ పెట్టాను వాళ్ళు వాళ్ళు స్పెషల్గా నా ఈ ఈ లైన్ స్క్రిప్ట్ ఒక డాక్యుమెంట్ కూడా తీసారు వాళ్ళు యూకే దాని తర్వాత ఇంకా నేను ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ వాళ్ళది కరీంనగర్లో జరిగింది అక్కడ కూడా పెట్టాను స్టేట్ లెవెల్ చాలా పెట్టినండి నాకు కూడా కొన్ని గుర్తు కూడా లేవనుకో దాదాపు మోర్ దెన్ ఒక ట్వంటీ ఎగ్జిబిషన్స్ పెట్టించవచ్చు మరి మీరు విదేశాల్లో అక్కడ పెట్టినప్పుడు అక్కడ ప్రజలు ఎలా స్పందించారు అక్కడ నుంచి మీకు రెస్పాన్స్ మళ్ళీ వాళ్ళు నేర్చుకుంటామని ఎవరు రాలేదా స్టూడెంట్స్ విదేశాన్ని నేను వెళ్ళలేదండి కన్నా స్క్రిప్ట్ మాత్రం వెళ్ళింది అక్కడ ఎగ్జిబిషన్ కి అక్కడ పెట్టింది అక్కడ నుంచి మంచి స్పందన నుంచి నాకు అక్కడ నుంచి ఆపర్చునిషన్ కూడా వచ్చాయి చాలా మంది లెటర్స్ రాయడం రాయడం జరిగింది దీని విషయంలో మరి విదేశాల్లో మీ స్క్రిప్ట్ వెళ్ళడం జరిగింది మీకు ఫ్యూచర్లో ఐడియాస్ ఉన్నాయి వెళ్ళి అక్కడ పెట్టాలి అని ఇంకా ఏమైనా ఐడియాస్ ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం బయటకి ఫారెన్కి వెళ్ళాలనే కంపల్సరీ ఉంటుంది కదా అవకాశం కంపల్సరీ పెట్టే అవకాశం ఉంటే మాత్రం నేను నేను కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాను మీరు యాక్చువల్లీ ఒక బిజినెస్ మెన్ చెప్పాలంటే అంతేకాకుండా లైన్ స్క్రిప్ట్ ఆర్టిస్టు ఈ రెండు కాకుండా ఇంకా ఏమైనా రంగాల్లో మీరు ఇంకేమైనా చేస్తున్నారా నేను యాక్చువల్లీ నా వృత్తి ఈ డిజైనర్ ప్రవృత్తి లైన్ స్క్రిప్ట్ ఈ రెండు కాకుండా రీసెంట్ గా నాకు వరల్డ్ రికార్డ్ ఇచ్చారు సో వాళ్ళు ఏం చేశారంటే ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అది దానికి అనుబంధ సంస్థ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సో వాళ్ళు ఏం చేశారంటే నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కరెస్పాండెంట్ గా నన్ను నియమించారనమాట సో దా నేను ఇక్కడ ఇక్కడ ఉన్న కళాకారులు కానీ వివిధ రంగాలకు చెందిన అన్ని దీంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒక వరల్డ్ రికార్డ్ సంస్థకి నేను పరిచయం చేయాలన్నది నా ఒక అభిమతంగా నేను తీసుకున్నాను సో వాళ్ళు వాళ్ళు కూడా నాకు ఆ బాధ్యత నాకు ఇచ్చారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కరెస్పాండెంట్గా నా విధి చేయాలని నా కోరిక ఒక కరెస్పాండెంట్గా అంటే మీరు మీ బాధ్యతలు ఏం చేస్తారు మీరు నేనేం చేస్తానంటే వాళ్ళు వాళ్ళకున్న ఆ టాలెంట్ని నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం అనమాట తీసుకెళ్లి వాళ్ళకు రికార్డు వచ్చేటట్టుగా ఎందుకంటే ఏ విధంగా చేసే రికార్డు వస్తుంది దానికి చూడ అది చేసాం అన్నమాట నేను మీరు ఇప్పటి సాధించిన రికార్డులు అవార్డులు రివార్డులు అవి చెప్తారా నాకు అవార్డులు అంటే చాలా వచ్చాయండి అంటే నేను నా నేను చెప్పుకోవద్దు కదా మీరు చెప్తేనే కదా మాకు తెలిసే మా ప్రేక్షకుల కోసం మీరు తప్పకుండా చెప్పాలి నాకు ఫస్ట్ రోజా ఆర్ట్ అకాడమీ వల్ల నాకు రోజా అవార్డు ఇచ్చారండి తర్వాత మోహన చంద్ర అని ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ ఉన్నారు అయితే సూర్యచంద్ర అని వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు తర్వాత ఒక టాలెంట్ అవార్డు అని సృజన అవార్డు అని బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు అని యూత్ అవార్డ్ అని

నేను ఇప్పటివరకు నేను ఈ లైన్ స్క్రిప్ట్ని వాళ్ళు గుర్తించి లింకా బుక్ ఆఫ్ వాళ్ళు రికార్డు వాళ్ళు టూ థౌజండ్ నైన్లో నాకు ఈ ఎనిమిది భాషలకు కన్వర్షన్ కోసం నాకు లింకా రికార్డ్ ఇచ్చారు లింకా రికార్డ్ ఇచ్చారు తర్వాత రీసెంట్ వెరీ రీసెంట్ గ్లోబల్ వరల్డ్ రికార్డ్స్ మళ్ళీ సేమ్ సేమ్ ఇయర్ లో ఈ సేమ్ టూ థౌసండ్ టెన్ కి ఆర్ఎస్ఆర్ రిపబ్లిక్ హోల్డర్స్ రికార్డ్ అని ఇది అఫీషియల్ వరల్డ్ రికార్డ్స్ ఇది కూడా

ఇప్పుడీ లైన్ స్క్రిప్ట్ ఇది ప్రజల మధ్య చాలా ప్రాచుర్యం పొందడానికి మీరేం చేయదలుచుకున్నారు